ఎవర్ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. ప్రధానంగా రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూస్తూ ఉంటే నిజంగా ఈ టైంలో ఒక రకంగా జాలిపడాలో, ఆశ్చర్యపడాలో, లేదంటే సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంటే ఈ టైంలో కూడా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు, ఇంకా ఏదో ప్రభుత్వం మీద విమర్శలు. ఒక రకంగా తెలంగాణని చూసి అక్కడ ప్రతిపక్షం చాలా నేర్చుకోవాలి. తెలంగాణ ప్రతిపక్ష నేతలు ఎటువంటి, అంటే ఈ ప్రభుత్వం మీద ఎటువంటి ఆరోపణలు, ఎటువంటి విమర్శలు చేయట్లేదు. వాళ్ళు చూస్తూ ఉన్నారు పరిస్థితిని, అర్థం చేసుకున్నారు. కానీ అక్కడ అలా కాదు, ఇంకా అలా చేయాలి, ఇలా చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటికి రావట్లేదు, ఎప్పుడు ఇదే ప్రచారం. అంటే దీన్ని కూడా క్యాష్ చేసేసుకొని ప్రజల్లో ఇక్కడ కూడా ఏదో సాధించేయాలని తప్ప రెండో యావలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెయ్యాలో అది చేస్తున్నారు, అంతే తప్ప సైలెంట్గా కామ్గా ఊరుకోవట్లేదు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. తాజాగా అక్కడ పెట్టిన 1902 ఏదైతే ఉందో, ఒకవేళ ఎక్కడైనా కూరగాయలు అత్యవసర ధరలకు అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే నెంబర్ కాల్ చేయండి, వచ్చి తాట తీస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు అదే 1902ని ఎక్కడ కూడా అమలు చేస్తే బాగుంటుంది అని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అది ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అంటే. ఇది ప్రతిపక్షాలు చూడాలి, ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా రియాలిటీలోకి వెళ్ళి చూడాలి. ఏదో ఒక ఏసీ రూమ్లో కూర్చొని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఈ మధ్యన దాన్ని బయటకు రిలీజ్ చేసేసి సోషల్ మీడియా వేదికగా అది హల్చల్ చేసేసి దాన్ని షేర్లు కొట్టేసి నానా రకమైన పబ్లిసిటీ చేసేసి కంటే అసలు ప్రాక్టికల్గా రియాలిటీ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మహమ్మారి వైరస్ని అరికట్టడానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంత పక్కా ప్లాన్తో ఉన్నారు. ఫస్ట్లో అందరూ అనుకున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావట్లేదు, దానికన్నా కేసీఆర్ గారే బెటర్, రెండు రోజులకోసారి వచ్చి మాట్లాడుతున్నారు, మోడీయే బెటర్, ఇప్పుడు వచ్చి రెండుసార్లు వచ్చారు, జగన్ ఒకసారి కూడా రాలేదు. ఒకప్పుడు ఎన్నికల టైంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఆరోపణలు చేయడానికి అంత స్పీడ్గా వచ్చి ఇప్పుడు ప్రపంచం అల్లకొల్లాలు అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, ప్రజలు భయపడిపోతున్నారు, ఇలాంటి టైంలో ఎందుకు రావట్లేదు అని రకరకాల ప్రచారాలు చేశారు. మనిషి రావాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చి నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను పొడవాల్సిన అవసరం లేదు, గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పరిస్థితిని అధిగమించారా లేదా అనేది ఇంపార్టెంట్. పరిస్థితిని అధిగమించేందుకు, అలాగే ఆ ఇబ్బందులను తొలగించేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిత్యావసర ధరలు పెరిగిపోతున్న టైంలో వాటిని కంట్రోల్ చేయడానికి ఇమీడియట్గా ఆయన తీసుకున్న నిర్ణయం 1902. సో ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. నిజంగా ఇక్కడ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కేసీఆర్ గారు ఒక మాట అన్నారంట, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది, 1902 ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది, ఎక్కడైనా అధిక ధరలకు అమ్ముతున్నట్టు తెలిస్తే కనుక వెంటనే కాల్ చేస్తే వాళ్ళ మీద పీడి యాక్ట్ అమలు చేయాలి, వాళ్ళ మీద కేసులు అమలు చేసి కేసులు నమోదు చేసి వెంటనే వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి అని చెప్పి ఒక ప్రకటన చేశారు. నిజంగా ఇప్పుడు దాన్ని ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నారు, 1902 ఎక్కడ కూడా పెట్టాలనుకుంటున్నారు. అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్ని ఒక సీనియర్ ముఖ్యమంత్రి కూడా ఫాలో అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి దాన్ని బట్టేనా ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి అనేది వైసీపీ శ్రేణులు ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.